అభివృద్ధి రంగంలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయితే ఈ 70 ఏళ్ళల్లో సింహభాగం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రంలో కాంగ్రెస్ తెలుగుదేశం దేశంలోనేమో కాంగ్రెస్ పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఏ కాంగ్రెస్ ప్రభుత్వాలు అయితే 70 ఏళ్ళ స్వాతంత్రంలో కనీసం ప్రజలకి మంచినీళ్లు కూడా ఇవ్వలేదో ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలకు కాంగ్రెస్ ప్రధానమంత్రులకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఏ ఒక్కరికి కూడా రాని ఆలోచన ఈ రోజు కొత్తదైన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వచ్చింది ఏమన్నారు ఆయన మీరందరికీ తెలుసు ఇప్పుడు మీ దగ్గర ఖమ్మం పట్టణంలో కార్పొరేటర్లు ఉన్నారు కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఓట్ల కోసం ఏమంటారు మీరు ఏది అడిగితే చేస్తామంటారు ఏ పని కావాలన్నా తప్పకుండా చేసి పెడతామంటారు కానీ ఎప్పుడన్నా ఒక అభ్యర్థి ఎప్పుడన్నా ఒక కార్పొరేటరో సర్పంచో ఎంపీటీసో మీ ముందుకొచ్చి ఫలానా పని నేను చేస్తా చేయకపోతే మళ్ళీ ఓట్లు అడగననే దమ్మున్న సర్పంచునో ఎంపీటీసీనో కార్పొరేటర్ను చూసినారా మీరు చూడలేదు ఎవరు చెప్పరు ఒక సర్పంచ్ ఎంపీటీసీ కార్పొరేటర్ కూడా చెప్పరు కానీ ఈరోజు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో నిలబడి మా ఆడకూతుర్ల కష్టాన్ని తీర్చడానికి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిస్తాను ఇవ్వకపోతే ఓట్లు అడగను అనే దమ్మున్న ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ గారు తప్ప ఎవరైనా ఉన్నారా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను ఇలాంటి ప్రకటన చేయాలంటే ఇలాంటి కార్యక్రమానికి రూపకల్పన చేయాలంటే కల్పన కావాలి ఆ మాట చెప్పాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలి సాహసం కావాలి తన మీద తనకు నమ్మకంతో పాటు ప్రభుత్వాన్ని నడిపే సమర్థత కార్యదక్షత కూడా ఉండాలి ఇవన్నీ లక్షణాలు కలగలుపున్న నాయకుడు కాంగ్రెస్ లో చరిత్రలో ఎప్పుడైనా ఉన్నాడా ఈ రోజు ఉన్న కాంగ్రెస్ లో ఉన్నారా దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను దయచేసి మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కాంగ్రెస్ పార్టీ అయితే 60 ఏళ్ల పాటు ఈ దేశాన్ని పరిపాలించి ఇంకా కూడా కరెంటు లేని ఊర్లు ఇంకా కూడా రోడ్డు లేని ఊర్లు మంచినీళ్లు లేని పల్లెలు తాండాలు మనకు ఒక బహుమానంగా ఇచ్చిపోయిందో కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ వచ్చి ఏదేదో మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీకి ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకా చింత దచ్చినా పులుపు చావలేదన్నట్టు ఇంకా కూడా బుద్ధి రాలేదు వారికి ఇంకా పూర్తి స్థాయిలో తెలంగాణ దెబ్బ అర్థం కాలేదు కేసీఆర్ గారు మాట ఇచ్చినట్టుగా ఇంటింటికి తాగునీళ్ళిచ్చి ప్రజలకు తాగునీరు అందిస్తాం కాంగ్రెస్ పార్టీకి మూడు చెరువుల నీళ్లు కూడా తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఈరోజు అభివృద్ధిని చూడలేక సంక్షేమాన్ని చూడలేక ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చినా సాగునీరు ఇచ్చినా రోడ్లు ఇచ్చినా ఖమ్మం లాంటి పట్టణంలో నేను మిత్రులు అజయ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఒకనాడు ఐటీ అంటే కేవలం హైదరాబాద్కే పరిమితం అట్లాంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ రంగంలో కూడా అభివృద్ధి కొత్త పుంతలు దక్కుతా ఉన్నది వరంగల్లో ఇప్పటికే 1000 పైచిలకు ఉద్యోగాలు సైంట్ అనే కంపెనీ ద్వారా సాధించాము ఇంకా కూడా చాలా కంపెనీలు అక్కడికి వస్తూ ఉన్నాయి అక్కడ పెద్ద ఎత్తున కాలేజీలు ఉన్న విషయం మీకు తెలుసు అదే రకంగా మన ఖమ్మంలో ఖమ్మం పట్టణంలో ఈరోజు 25 కోట్ల రూపాయలతో ఐటీ హబ్కు శంకుస్థాపన చేశాం 7 కంపెనీలకు ఈరోజే వారికి ల్యాండ్ కూడా ఇస్తున్నామని చెప్పేసి వారికి కేటాయింపులు చేయడం జరిగింది ఇక్కడ కూర్చున్న మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు రాబోయే సంవత్సరంన్నర కాలంలోనే ఒక 2000 ఉద్యోగాలు ఖమ్మం పట్టణంలోనే ఐటీ రంగంలో మీకు రాబోతా ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను